ভাই। డీజీ సాబ్ నిన్ను అఫ్జల్ దగ్గర ఎట్లా కాంటాక్ట్ చేశారు మొన్న? నువ్వు అక్కడ ఉన్నావని ఆయనకెలా తెలుసు? ఆయనకంతా తెలిసిపోయింది భాయ్, నా వీడియో చూశారట, సెల్వా అంకుల్తో నేను మాట్లాడడం విన్నారట. తనను కాపాడాలనడం విన్నారట. నేను ఆయన కొడుకునని తెలిసిపోయింది. నన్ను చూస్తే గర్వంగా ఉందన్నారు భాయ్. ముబారక్ మున్నా, ముబారక్. నీకు కావాల్సింది అదే కదా, డీజీ సాబ్ నిన్ను చూసి గర్వపడాలనే కదా. హా భాయ్, మే బహుత్ ఖుష్ మున్నా, బహుత్ ఖుష్. శుక్రియా భాయ్. కానీ అఫ్జల్ గురించి ఆయనకెలా తెలిసింది? 26 జనవరి తర్వాత నాన్నకు అఫ్జల్ మీద అనుమానం ఉంది. నాన్న మనిషి అఫ్జల్ దగ్గరున్నాడు, అతనే నాకు కార్డిచ్చింది. యాకూబ్ బాంబ్ బ్లాస్ట్ల గురించి, తన మీద అటాక్ గురించి నాన్న ముందే అతని ద్వారా తెలుసుకున్నారు. ఇంకేం, నువ్వు ఇంక వెళ్ళిపోమున్నా. డీజీ సాబ్ మనిషి అక్కడ ఉన్నాడని నాకు తెలీదు, అందుకే నిన్ను పిలిచాను. ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి యాకూబ్ ఉన్నాడు కదా, నువ్వు ఇంటికెళ్ళిపో. నాన్న కూడా అదే అంటున్నారు. కానీ లేదు భాయ్, యాకూబ్ వాళ్ళ గ్రూప్లో లేడు, చేరే అవకాశం కూడా లేదు. మనకు కావలసిన వివరాలు అతను కనుక్కోగలడో లేదో ఖచ్చితంగా చెప్పలేం. నేను కనుక్కోగలను, ఖచ్చితంగా కనుక్కోగలను. ఇంకో 2 రోజుల్లో ఖాన్ ప్లాన్ గురించి మొత్తం నాతో మాట్లాడతానన్నాడు, అందుకే నేనుండాలి, మొత్తం తెలుసుకోవాలి. నాన్న గురించే కాదు, లక్షల మంది అమాయకులు, ఏ తప్పు చేయని వాళ్ళు ఆ బ్లాస్టుల్లో అతి దారుణంగా ప్రాణాలు పోగొట్టుకోబోతున్నారు. వాళ్ళను కూడా కాపాడాలి. ఠీకే మున్నా, అల్లా తుజే తేరే మక్సద్ నే కామ్యాబ్ కరే. థ్యాంక్ యూ భాయ్. పల్లవి, ఇవి తాగు, నిన్నటి నుంచి ఏం తినలేదు. అయ్యో జ్వరం. మమ్మీ, అత్తయ్య, పల్లవికి బాగా ఫీవర్గా ఉంది. మామ్, హలో అంకుల్. హలో సింధు, ఎలా ఉన్నావు కీర్తన? బాగున్నావా శాంతి? సింధు, వెళ్ళి బాబాయ్కి చెప్పు. రండి అంకుల్,
కూర్చోనంగుల్. బాబాయ్, సెల్వ అంకుల్ వచ్చారు. జ్వరం ఉంది. ఏం జరుగుతుందో టెన్షన్గా ఉంది. నువ్వెందుకు రమ్మన్నావో నాకు తెలుసు సత్య. ముందు నన్ను మాట్లాడి. ముంబైలో జరిగిన దానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను. దుర్గ తరఫు నేను క్షమాపణలు చెప్తున్నాను. ఇంకెప్పుడు అలా జరగదు. పల్లవి, దుర్గ గురించి మీరేం నిర్ణయించుకున్నా నాకు ఓకే, దుర్గ కూడా ఓకే. మీ ఇష్టానికి విరుద్ధంగా ఏదీ జరగదు. మీకు సమ్మతమైతేనే వాళ్లకు పెళ్ళి, లేదంటే లేదు. మా వైపు నుంచి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, నేను మాటిస్తున్నాను. బాగుంది, మీరు స్పీచ్లు ఇస్తారు, మాట ఇస్తారు. మీ కొడుకు నిన్న అర్ధరాత్రి దొంగలాగా మా ఇంట్లోకి వచ్చి మా కూతుర్ని లేపుకోపోవడానికి ప్రయత్నించాడు. దుర్గ ఇక్కడికి వచ్చాడా? అయ్యో, ఇవేవి నాకు కొత్త కాదు. మీరు, మీ కుట్రలు, కుతంత్రాలు, నాటకాలు అన్నీ నాకు ఎన్నో ఏళ్ల నుండి తెలుసు. ఇవి చూసి నేను ఆశ్చర్యపోయే రోజులు ఎప్పుడో పోయాయి. నిజంగా నాకు తెలియదు సత్య, నేను దుర్గతో మాట్లాడతాను. మీరు వాడికి ఏం చెప్పుకుంటారో మీ ఇష్టం. నేను మాత్రం చాలా క్లియర్గా, ఎలాంటి మిస్అండర్స్టాండింగ్ లేకుండా నా మనసులో ఉన్నది మీకు చెప్తాను. నాకు మీరన్నా, మీ కుటుంబం అన్నా అసహ్యం. నా కూతురు మీ ఇంటి కోడలవ్వడం అన్నది కల్లో మాట. ఆ ఆలోచన కూడా నేను భరించలేను. అంత అవసరమైతే పల్లవిని చంపి నేను చేస్తానే తప్ప ఈ పెళ్లి మాత్రం జరగనివ్వను. ఇంకోసారి నీ కొడుకు నా ఇంటి వైపు వచ్చినా, నా కూతురితో మాట్లాడడానికి ప్రయత్నించినా వాడి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాండు. చాలా స్పష్టంగా చెప్పాను, ఇంకా బయలుదేరండి. ఇందాక మాటిచ్చాను కదా, అదే మాట మీదుంటాను. మీకిష్టం లేదన్నాక ఇక పల్లవి జీవితంలో దుర్గ ఉండడు. అంకుల్, ఆగండి అంకుల్. ఇది కరెక్ట్ కాదంకుల్. బాబాయ్, వాళ్ళు నిజంగా ఒకళ్ళొకళ్ళు ఇష్టపడుతున్నారు. మీరు ఇలా ఎలా డిసైడ్ చేసుకుంటారు? వాళ్ళ ఫీలింగ్. స్టాప్ ఇట్ సింధు. ఇది నీకు సంబంధించిన విషయం కాదు, మధ్యలో మాట్లాడితే ఊరుకోను. అంకుల్, అంకుల్ ప్లీజ్ ఆగండి అంకుల్. సింధు, మమ్మీ ప్లీజ్ అంకుల్.
రాసిందో మమ్మీ ప్లీజ్ మమ్మీ అంకుల్ ఎక్కడున్నాడు ఈ దుర్గా? మావయ్య దుర్గింటికి వచ్చాడా? లేదు మావయ్య. ఎక్కడున్నాడు? చేసిందంతా చేసి ఎక్కడ దాక్కున్నాడు? ఏం జరిగింది? అర్ధరాత్రి సత్యా ఇంటికెళ్ళి రహస్యంగా పలవిని కలిసి పట్టుబడ్డాడు. వద్దని చెప్పాను, అయినా వెళ్ళాడు. ఎక్కడున్నాడో చెప్పు దేవి. నాకు తెలియదు మావయ్య. అబద్ధాలొద్దు, నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? వాడు నువ్వు ఎంత స్నేహంగా ఉంటారో నాకు తెలుసు. వాడిని కాపాడాలని ప్రయత్నించుకో. చెప్పు, చెప్పు ఎక్కడున్నాడు. నిజంగానే నాకు తెలియదు మావయ్య. అయ్యో దుర్గా, ఎంత పిచ్చి పని చేశావు. ఇప్పుడు ఎక్కడున్నావు? దుర్గా, ఏమైంది రా? దుర్గా, ఏన్నాచిడా, ఎందుకు ఏడుస్తున్నావు? ఈ దెబ్బలేమి? వా, ఇప్పుడు వా, కూసో. ఏమైందిరా దుర్గా? ప్లీజ్ టెల్ మీ, వై ఆర్ యూ క్రైయింగ్? ఎవరు కొట్టారు నిన్ను? పల్లవి, అసలే ఆ చేతి గాయం ఉంది, దానిమీదే కొట్టేశారా? అయ్యో, ఎంత బాధపడ్డాడు దుర్గాబాబు. వాడు అసత్య నాశనమైపోతాడు. వాడు అసత్య నాశనమైపోతాడు. అయినా నీవేమిరా, పోయి పోయి అంద కుటుంబము, పైగా అంద పొన్ను,
వాళ్ళ జోలికి పోయినావేమి? అది పెద్ద రాక్షసి, అంతా దాని అప్ప మాదిరే. ఆ దినము నీకోసం మన ఇంటికి వచ్చినప్పుడు నాతో ఎప్పుడు మాట్లాడినాదో తెలుసా? అవ్వా, సానా పెద్ద నోరు, పెద్దలైనా మర్యాదే లేదు. అబ్బా, ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులే గోమతమ్మా? అంద మాదిరి పొన్నును ఎట్లా ఇష్టపడినవరా? మనకది తేవయిల్లియే అని చెప్తున్నానే పైత్యకారి. ఇది పారదుర్గా, ఏదో తెలియక తప్పు చేసేసినావు. ఆ పిల్లని ఇష్టపడినావు, వాళ్ళు వద్దనేసినారు కదా, ఇక వదిలే, దానిని మర్చిపో, అదే నీకు మంచిది కన్నా. లేదు పాటి, నాకు తనంటే ప్రాణం, తను లేకుండా నేను ఉండలేను. తనకి నేనంటే చాలా ఇష్టంరా, తను కూడా నేను లేకుండా ఉండలేదు. ఏం చేయండిరా? బాధపడక్ బ్రో, ఏదో ఒకటి ఆలోచిద్దాం. ముందు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. పొద్దునమా. నో, నేను ఇంటికి వెళ్ళలేనురా. నేను వాళ్ళ ఇంటికి వచ్చానని వాళ్ళ డాడీకి చెప్పేసి ఉంటారు. డాడీ నన్ను చంపేస్తారు. వెళ్ళొద్దని చాలా ఖచ్చితంగా చెప్పారురా. హీ విల్ కిల్ మీ. నేను ఇక్కడే ఉంటాను. అలాగే, ఇక్కడే ఉండు, కానీ ముందు నువ్వు రెస్ట్ తీసుకోవాలి. బాగా టైర్డ్గా ఉన్నావు. పైగా ఆ చేతికి తెప్ప. ఏదైనా రేపు పొద్దున మాట్లాడుకుందాం. ఇప్పుడు పడుకో, పద రా. పడుకో. హెల్ప్ మీ రేశ్వర్, ఐ కాంట్ లివ్ వితౌట్ హర్. ఇంకేం ఆలోచించుకో, పడుకో. ఇంకేం ఆలోచించుకో, పడుకో. ఏమి చేస్తామురా ఈశ్వర్? చెప్పడానికి సాయము చేస్తాము దుర్గా అని చెప్పేసినాము, కాని ఏమి చేస్తాము? దుర్గా ఈడ ఉన్నాడని మీ అప్పాకి తెలిస్తే నేరుగా ఈడకొచ్చి అందరినీ నరికేస్తాడు. అంతేగాని మన మాట ఏడవింటాడు. ఏం జరిగినా నేను దుర్గాకి సాయం చేస్తాను పాటి. వాడు నా తమ్ముడు, నా ప్రాణం కాపాడాడు. ఐ విల్ హెల్ప్ హిమ్. ఎక్కడికి వెళ్ళుంటాడు? ఇంట్లోంచి అయితే వెళ్ళిపోలేదు కదా. పల్లవికి దూరంగా అయితే వెళ్ళడు, ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. ఈశ్వర్ కలిసాడట, అంతా కలిసి హైదరాబాద్ వస్తున్నారట. ఈశ్వర్ దగ్గర ఉండుంటాడా? పాసిబుల్, కానీ ఎలా తెలుసుకోవడం? ఈశ్వర్కి ఫోన్? నో, నో వే, నా వల్ల కాదు. తనతో నేను మాట్లాడలేను. పాటీ, పాటీ కూడా ఈశ్వర్తోనే ఉంది కదా, ఆవిడికి ఫోన్ చేస్తే? అదే నయం. ఈశ్వర్తో మాట్లాడడం కన్నా పాటీతో మాట్లాడమే నయం.
యారు? వణకం పాటి, నేను దేవిని. నీవా? నీవు నాకెందుకు ఫోన్ చేసినావే పావి. దుర్గ మీ దగ్గరకొచ్చాడా? ఇల్లే, యారమే రాలేదు. పోడి. ఎవరు పాటి? దేవి. దుర్గ ఉన్నాడా అని అడుగుతున్నది. Thank you.